హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసారండి మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టిప్ను అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఎలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఎలాంటి బాటిల్ తీసుకొని పొయ్యి మీద చాక్ పెట్టుకొని వేడి చేసుకొని ఇలాగా కొంచెం ఇలా కట్ చేసుకున్నానండి మనం చాక్ను వేడి చేసి ఇలా కట్ చేసుకుంటే చక్కగా సింపుల్గా కటింగ్ అయిపోతుంది ఇలా ఈ భాగాన్ని నేను తీసుకుంటున్నాను ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను గ్యాస్ పొయ్యి దగ్గర కింద నాలుగు బటన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఇలాగ బటన్స్ అయితే ఒక్కొక్కసారి డ్యామేజ్ అయిపోయి పగిలిపోతూ ఉంటాయి కదండి ఈ బటన్స్ ఒక్కొక్క టైంలో పగిలిపోతూ ఉంటాయి కదండి ఇలా పగిలిపోయినప్పుడు ఈ క్యాప్ ని అక్కడ పెట్టుకున్నాం అనుకోండి గ్యాస్ పొయ్యి బటన్స్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యి పగిలిపోతూ ఉంటాయి కదండీ అలా పగిలిపోయినప్పుడు ఇలాగ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా బాటిల్ క్యాప్ను ఇలా పెట్టుకున్నాం అనుకోండి గ్యాస్ పొయ్యి బటన్స్ డ్యామేజ్ అయినప్పుడు ఇలాగ బాటిల్ క్యాప్ను ఇలా యూజ్ చేసుకోవచ్చండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సెకండ్ టిప్పును అయితే తెలుసుకుందాం సెకండ్ టిప్పును తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ టిప్ వచ్చేసి మనం గ్యాస్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటాం కదండీ పప్పు కానీ అలానే రైస్ కానీ వండుకునేటప్పుడు ఒక్కొక్కసారి పప్పు కానీ రైస్ కానీ పొంగిపోతూ ఉంటాయి కదండీ పాలు పెట్టుకున్నా కూడా పొంగిపోతూ ఉంటాయి అలా పొంగిపోయినప్పుడు ఈ పొయ్యి అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి అలా మొత్తం అంతా పొంగిపోయి పొయ్యి అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అలాగా అది లేకుండా ఈ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నానండి మనందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా గ్యాస్ పొయ్యి కింద మనం రెండు ప్లేట్లు అయితే ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఆ పొయ్యికి ఈ పొయ్యికి ఇలా మనకి రైస్ కానీ పప్పు కానీ అలానే పాలు కానీ పొంగిపోయినప్పుడు ఆ ప్లేట్లోనే పడతాయి కానీ కింద మాత్రం పడకుండా ఉంటాయండి మనం ఆ ప్లేట్లని అయితే చక్కగా తర్వాత క్లీన్ చేసుకోవచ్చు సో ఇలా చక్కగా మనం గ్యాస్ పొయ్యి కింద రెండు ప్లేట్లు పెట్టుకున్నాం అనుకోండి మన పని సులభంగా ఈజీగా అయిపోతుంది చక్కగా అయిపో మనం పనిలో పడిపోయి ఒకసారి చూసుకోపోయినా ఇలా కింద పొంగిపోయినా ఆ ప్లేట్లోనే అలానే ఉంటాయి కానీ ఇదంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ గ్యాస్ పొయ్యి కింద కింద బటన్స్ దగ్గర ఇలా మూతలు అయితే పెట్టుకున్నాం అనుకోండి ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చిన మూతలు ఇలాగ నాలుగు పక్కల నాలుగు పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక్కొక్కసారి అటు ఇటు జరుపుకుంటూ ఉంటాం కదండి పొయ్యి అలా జరుపుకున్నప్పుడు ఈ బటన్స్ అనేది పాడవకుండా చక్కగా అలానే ఉంటాయండి చూసారా ఈ విధంగా మనం ఎటు జరుపుకున్నా కూడా ఒక్కొక్కసారి పాలు కానీ రైస్ కానీ పొంగిపోయినప్పుడు కింద నుంచి కారుకుంటూ వస్తూ ఉంటాయి కదండీ అలా పొంగినప్పుడు ఈ బటన్స్ కూడా ప్లాస్టిక్వి కదండీ ఊరికనే పాడైపోతూ ఉంటాయి ఇలా మనం ఒక నాలుగు మూతలు పెట్టుకున్నాం అనుకోండి నాలుగు పక్కలు కూడా చక్కగా మనం అటు ఇటు జరుపుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు బటన్స్ కూడా పాడవకుండా ఉంటాయండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ కుక్కర్ పేలకుండా ఉండాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా మనం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ ఏమైనా ఎగ్స్ కానీ ఏమైనా ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి ప్రెజర్ పోకుండా ఓపెన్ చేసేస్తూ ఉంటాం కదండి అలా చేసినప్పుడు కుక్కర్ పేలే అవకాశం అయితే ఉంటుంది అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా కుక్కర్ మనం విజిల్స్ అన్నీ రా వచ్చిన తర్వాత ఇలాగ పెట్టేసుకొని ఒక క్లాత్ను తడుపుకొని దానిపైన ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఆవిరంతా ప్రెజర్ అంతా కూడా పోతుందండి తర్వాత మనం చక్కగా తీసుకొని అందులో వంట అయితే చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలాగ మనకి హడావుడిగా లేకుండా ఇలా మనం చేసుకున్నాం అనుకోండి కుక్కరు పేలకుండా ఇలా వాడుకోవచ్చు కుక్కరు ఎందుకు అలా పేలుతాయి అనేది నేను టూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి మనం కుక్కర్లో ఎక్కువ వాటర్ అయితే పోస్తూ ఉంటాం కదండీ వాటర్ పోసినప్పుడు అక్కడ ఆ వాటర్ అనేది పైకి తనేసి ఆ విజిల్ రానియకుండా చేస్తుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం గ్యాస్ వాచర్ ఉంటుంది కదండి మూతకు పెట్టి వాచర్ అది ఒక్కొక్కసారి మనం క్లీన్ చేసుకునేటప్పుడు లూజ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల కూడా కుక్కర్ త్వరగా పేలు పేలుతుంది గ్యాస్ కుక్కర్ వాచర్ మాత్రం చక్కగా మనం వంట అయిపోయిన తన తర్వాత క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం మళ్ళీ అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వాచర్ కూడా పాడవకుండా ఉంటుందండి ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను ఇలాగ గ్యాస్ వాచర్ని మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ అవసరానికి తీసుకుని వాడుకుంటాను గ్యాస్ కుక్కర్లో వంట చేసుకున్నప్పుడు మనకి వెంటనే ప్రెజర్ పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలాగ మనం క్లాత్ని తడుపుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం దానిపైన ఉంచేసి తర్వాత తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నెంబర్ ఫైవ్ ఇలాంటి మాస్క్ ఒకటి తీసుకొని ఈ చివర కొంచెం కట్ చేసుకోవాలండి ఇలా కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ మాస్క్ రెండు పొరల మీద ఉంటుంది కదండి ఇలా ఈ రెండు పొరల ఈ మధ్యలో ఒక భాగాన్ని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకొని అందులో రాళ్ళు ఉప్పుని ఒక గుప్పుడు తీసుకొని ఇలా అందులో వేసేసుకొని మనం ముందుగా మాసుకున్నటువంటి థ్రెడ్ని అయితే కట్ చేసుకున్నాం కదండి అదే థ్రెడ్ని తీసుకొని ఇలాగా మడుచుకొని దానికి ఇలాగ థ్రెడ్ని చుట్టేసుకున్నాం అనుకోండి ఆ గల్లుప్పు అనేది పోకుండా చక్కగా ఇలాగ మనం క్లోజ్ చేసేసుకొని థ్రెడ్ వేసుకోవాలి ఇంకొక పేపర్ తీసుకొని దీంట్లో కూడా ఇంకొక గుప్పుడు రాళ్ళు ఉప్పును తీసుకొని ఇది కూడా ఒక పొట్లం కట్టేసుకొని మనకు ముందుగా కట్ చేసినటువంటి మాస్క్ థ్రెడ్ అయితే ఉంది కదండి ఆ థ్రెడ్ని నేను ఎలా చుట్టేసుకున్నాను లేదంటే మనకి ఒక లబ్బర్ బ్యాండ్ అయినా తీసుకొని ఇలాగ చుట్టేసుకోవాలి ఇలాగ ఒక పొట్లం అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను ఒక దానిపైన ఇలాగ మనం నీడులు కానీ ఒక పిన్ కానీ తీసుకొని ఇలాగ హోల్స్ అనేది పెట్టుకోవాలి ఇలా ఈ రెండు పట్లాలని మనం రెడీ చేసుకున్నాం కదండి ఇవి దేనికి ఉపయోగపడుతున్నది అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా ఈ పొట్లాలను తీసుకెళ్ళి మనం సెల్ఫుల్లో బట్టల దగ్గర ఒక పొట్లం అలానే బీరువాలో ఒక పట్లం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడండి ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్